హైదరాబాద్ రామచంద్రపురం ఐదుగుళ్ల పోచమ్మాలయంలో బోనాల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత కుంకుమార్చన, మహాహారతి జరిపారు. ఆ తర్వాత అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం పలహార బండ్లు, తొట్టెల ఊరేగింపు వైభవోపేతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకలకు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హిందూ ధర్మం ఎడిటర్ బొల్లినేని విజయలక్ష్మి, టీవీ 5 ఎండీ రవీంద్రనాథ్ ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా సంతోషం, ఎందుకంటేనంటే ప్రతిసారి మరి బిఆర్ నాయుడు అన్న గారు ఇక్కడ మా దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా మేము బాగా క్లోజ్ గా ఉండి ప్రతి విషయంలో కూడా మేము అందరం కూడా వచ్చేసి మరి సార్ తోటి బాగా మాట్లాడేసి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకునే వాళ్ళం. మీరు కూడా ఈ యొక్క నాయుడు గారి మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మరి మా అందరిని కూడా ఉత్తేజపరుస్తున్నందుకు, అదేవిధంగా ఈ ప్రచార కార్యక్రమాలు లాంటివి కూడా మీ యొక్క టీవీల ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా అమ్మవారు మీకు ఎప్పటికీ తోడు నీడై ఉండి మరి మీ యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం సార్. ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగకి మేము ఇక్కడ రావడం జరుగుతుంది, ఇక్కడ లైవ్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము పుట్టి పెరిగిన గ్రామం ఇక్కడే రామచంద్రపురం బిహెచ్ఎల్. చాలా సంతోషంగా ఉంది, ఇంట్లో పండుగలా జరుపుకుంటాము. సో ఈసారి కూడా ఇక్కడ వచ్చి మీ అందరి సమక్షంలో ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా వస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి, గుడికి ఇంకా అభివృద్ధి జరగాలి. ఇంతమంది కొన్ని వేల మంది భక్తులు శ్రద్ధగా వచ్చి ఇక్కడ ఈరోజు బోనాలు జరుపుకున్నాను, చాలా ఆనందంగా ఉంది నాకు. మీరందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. మన రామచంద్రపురం ప్రజలు, పటంచెరు నియోజకవర్గమైన ప్రజలు, గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో ప్రారంభమై శ్రావణ మాసంలో చివరి దశగా ఈ ఐదుగుళ్ల పోచమ్మ దగ్గర ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఘన చరిత్ర ఉంది. ఈ బోనాలు అమ్మవారు ఈ నియోజకవర్గ ప్రజలను, ఈ గ్రామ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను క్షేమంగా ఉంచాలని ఆలయ నిర్వాహకులకు అందరూ సక్రమంగా పనిచేసి వారందరికీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.